పుష్ప ది రైస్ ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడంతో పుష్పాది రూల్పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఈ సినిమా కొరకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు పుష్పాది రూల్ను కూడా భారీ బడ్జెట్తో నిర్మించాలని భావిస్తున్నారు ఇప్పటికే పుష్పాది రూల్కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు షూటింగ్ పూర్తయిన ఆ సన్నివేశాలను ఆ సన్నివేశాలను కూడా రీషూట్ చేయాలని సుకుమార్ భావిస్తున్నారు బాలీవుడ్ ప్రేక్షకులను కూడా దృష్టిలో ఉంచుకుని సుకుమార్ కథలో మార్పులు చేస్తున్నారని సమాచారం పుష్ప పార్ట్ టూలో బాలీవుడ్ నటుకులు పుష్ప పార్ట్ టూలో బాలీవుడ్ నటులకు కూడా ప్రాధాన్యత ఉంటుందని బోగట్ట పుష్పాది రూల్లో సునీల్ పాత్ర నిడివి ఎక్కువగా ఉండేలా సుకుమార్ జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది ఫాహద్ ఫజల్ పాత్ర పుష్పది రూల్కు హైలైట్గా నిలుస్తుందని బోగట్ట పుష్పది రూల్తో బన్నీకి క్రేజ్ మరింత పెరుగుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు పుష్పది రైజ్ రిజల్ట్ విషయంలో బన్నీ అభిమానులు సంతృప్తితో ఉన్నారు ఏప్రిల్ నెల నుంచి పుష్పాది రూల్ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది తొలి భాగాన్ని మించిన యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది పుష్ప పార్ట్ టూలో ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఎక్కువగానే ఉంటాయని సమాచారం రష్మిక పాత్రకు రెండో భాగంలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది తొలి భాగంలో షాకింగ్ ట్విస్ట్ లేకపోయినా బన్నీ తన నటనతో ఈ సినిమాపై అంచనాలను పెంచారు పుష్పాది రూల్లో క్యాష్ పాత్రతో సుకుమార్ షాకింగ్ ట్విస్ట్ ఇవ్వనున్నారని సమాచారం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న పుష్ప బన్నీకి పాన్ ఇండియా ఇమేజ్ను తెచ్చిపెట్టింది రెండు భాగాలుగా తెరకెక్కుతున్న పుష్ప బన్నీకి పాన్ ఇండియా ఇమేజ్ను తెచ్చిపెట్టింది బన్నీ పుష్పది కు యాభై కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది పుష్పది రూల్ తర్వాత బన్నీ నటించే సినిమా వివరాలు తెలియాల్సి ఉంది